ఇంకా కొంతమంది ప్రేక్షకులను అడిగి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు సునీత. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు జరుగుతాయి. వెళ్ళమ్మ కళ్యాణానికి ఇక్కడ పాల్గొంటామండి, సేవ చేస్తాం మేము ఇక్కడ. ప్రతి సంవత్సరం సేవ చేస్తాం, సేవకు వస్తాం. బొమ్మల ద్వారా కళ్యాణ విశిష్టతల గురించి చెప్తారా? అమ్మవారు ప్రతి ఏడు తప్పనిసరిగా అందరు భక్తులు ఇక్కడ వచ్చి తల్లి దీవెనలు తీసుకొని వెళ్తారు. మేము పులిశివ సేవా సంఘం నుంచి మళ్ళీ మలపేటలో వెంకటేశ్వర స్వామి గుడి తరఫు నుంచి వచ్చాం. మేము శ్రీ బాలాజీ భజన మండలి మాది. మేము అందరం ఒక 25 మంది వరకు వచ్చాము. ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొందామండి. ఇంకా ఎన్ని రోజులు సేవ కొనసాగుతుంది? రేపు రథోత్సవం ఉంది. రథోత్సవంలో కూడా కోలాటం ఇదంతా ఉంది. అన్నిటికీ మేము పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాము. చంద్రకుమారి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నిజాంపేట నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. ఆనవాయితీయా బోనాలు జరుపుకోవడం? బోనాలని కాదు, మామూలుగా దర్శనానికి వస్తాం. ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తారు? నేనేంటే అమ్మవారి కళ్యాణానికి తిలకించడానికి వస్తాను. అమ్మవారికి ముచ్చట తలంబ్రాలు సమర్పిస్తాను. నా 7వ ఏట నేను జోగిటిగా మారాను. అప్పటి నుంచి ప్రతి ఏటా అమ్మవారికి నేను తలంబ్రాలు సమర్పించడానికి వస్తూ ఉంటాను. అమ్మవారి విశిష్టతల గురించి కాస్త చెప్తారా? ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ ఏంటంటే ఎల్లలను దీవించే తల్లి ఎల్లమ్మగా ఏంటా. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చేసే వాళ్ళందరినీ అమ్మవారు చల్లగా చూస్తుంది. మనం ఇంకా ఎంతో గొప్పగా చెప్పాలి అమ్మవారికి. మన హైదరాబాద్ లో బలకంపేట ఎల్లమ్మ, జుబ్లీస్ పెద్దమ్మ, మళ్ళీ అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, ఇంతమంది అమ్మవార్లు ఉన్న ఒక పుణ్యస్థలంలో మనం పుట్టాం కాబట్టి మనం చాలా గర్వించాలి. అలాగే అమ్మవారి యొక్క మొక్కులు పూజలు ఏటా బాగా జరుపుతున్నారు. భూదేవంత పీటలు వేసి, ఆకాశం అంతా పందిరేసి, అమ్మవారిని పెళ్లికూతురు చేసి, అమ్మవారి యొక్క కళ్యాణం ఏటా పట్టు బ్రాహ్మణులతో పట్టు వస్త్రాలు అవి సమర్పించి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారి యొక్క పూజలు ఏటా జరుపుతున్నారు. దానివల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇంకా గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇంకా ఏటా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ మంగళవారమే అమ్మవారి కళ్యాణం చేస్తారు కదండి, ఎందుకు అంటారు? ఫస్ట్ ఆషాఢం రాగానే అమావాస్య, నెక్స్ట్ ఏ అయితే బేస్తవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, తొలి బోనం గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అక్కడ అయిన ఆదివారం మళ్ళీ మరి మంగళవారం ఇక్కడ అమ్మవారి యొక్క కళ్యాణం జరుపుతారు. ఇక్కడ అయిన మళ్ళీ మరుసటి ఆదివారం చిన్నపాళ్ళ బోనాలు, అలాగే లాల్ దర్వాజ అమ్మవారి బోనాలతో ఈ బోనాల బోనాల పూజలు అనేది చూపిస్తాయి. చూశారు కదండి, జోగి రాధిక గారు అమ్మవారి విశిష్టత గురించి ఎంత అద్భుతంగా చెప్పారో. తన 7వ ఏటనే జోగినిగా మరి ప్రతి సంవత్సరం అమ్మవారి బోనం ఎత్తుకొని చాలా అంగరంగ వైభవంగా చేస్తారు.